ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బటన్ నొక్కండి. ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. దీక్ష చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకం చేస్తున్న వివరించడం వల్ల మా సిరిసిల్ల మిత్రుడు ఈగల మల్లేశం గౌడు ఆమరణ దీక్ష చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పి పోలీసు వారు కరీంనగర్ ఆసుపత్రి తరలించినారు. అట్లనే మా సోదరి మణులు 8 మంది ఆమరణ దీక్ష చేస్తున్నారు. అందులో ఈరోజు ధర్నా కార్యక్రమంలో ఒక సోదరి మణి రోజు కోల్పోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఈ సాక్ష్య భద్రత ఉద్యోగుల మరణం తర్వాతనే వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తుందా? ఇప్పటికీ నిమ్మకు నిరంతరంగా వ్యవహరిస్తూ ఉంది. 100 రోజుల నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్, ప్రగతి భవన్ ముట్టడి చేశాం, అసెంబ్లీ ముట్టడి చేశాం, మంచిర్యాల జిల్లా వాళ్ళు ఆమరణ దీక్ష చేశారు. అయినా కూడా ఈ ప్రభుత్వంలో చేరడం లేదు. మేము తెలంగాణ బిడ్డలం కాదా? ఈ గవర్నమెంట్లో పోరన్న వాళ్ళకి మీరు వేతనాలు పెంచుతారా? మేము కూడా ఈ తెలంగాణ బిడ్డలమే. మేము కూడా మీతో పాటు సకల జిల్లాలో పాల్గొన్నాం. అన్ని విధాల మీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాం. మీ గవర్నమెంట్కు చేదోడవాదుగా ఉన్నాం. అయినా మీరు మా పట్ల మీ మొండి వైఖరి విడనాడి ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై సాక్షర భారత్. జై సాక్షర భారత్. రాష్ట్రం మొత్తంలో సిరిసిల్ల జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష అనేది ఈరోజుకు 5వ రోజు. మరి ఆమరణ నిరాహార దీక్షలో గత 96 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి సాక్షర భారత్ ఉద్యోగులను ఏమాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోగా మరి దానికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష తీగల మల్లేశం గౌడు మరి వారితో పాటు ఇంకా 6 బీసీఓలు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మరి ఆమరణ నిరాహార దీక్ష చేసే సందర్భంలో ఈరోజు తెల్లవారుజామున 5వ రోజు అయిన తెల్లవారుజామున తీగల మల్లేశం గౌడ్ను అక్రమంగా తీసుకుపోయి మరి మా సమస్యలను పరిష్కరించకుండా అక్రమంగా తీసుకుపోయి అరెస్ట్ చేసి నిర్దాక్షిణ్యంగా వారిని హాస్పిటల్ తరలించడం జరిగింది. మరి తరలించబడే సందర్భంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క అక్షరాస్యత కార్యక్రమాన్ని కొనసాగించి మరి ఈ అక్షరాస్యత కార్యక్రమంలో పనిచేస్తున్నటువంటి గ్రామ మండల కోఆర్డినేటర్లకు సరి అయినటువంటి ఉద్యోగ భద్రత కల్పించి మరి సరి అయినటువంటి ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనాన్ని కూడా అమలు పరచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేవలం ఒక మల్లేశంనే తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం ఇంతటితో ఆగుతాయనుకోవడం మూర్ఖత్వం. మరి రోజు రోజుకు ఉధృతం చేసి మా యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా మేమందరం కూడా ఇంకా కలిసికట్టుగా రేపు జరగబోయే కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వీసీఓలకు కేవలం 2010 నుంచి ఇప్పటి వరకు 2000 వేతనంతో కొనసాగించడం ఎంత దారిద్ర్యం అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. మండల స్థాయిలో పనిచేస్తున్నటువంటి కోఆర్డినేటర్లకి 6000 వేతనంతో 2010 నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి దాపురించింది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత మన బిడ్డలందరికీ కూడా
కాంట్రాక్ట్ ఎంప్లాయీని రెగ్యులర్ చేస్తున్నాం అనే సందర్భంలో వారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా 4 సంవత్సరాలు గడిచిపోయింది. మరి 4 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు సాక్ష్య భద్రతను కల్పించడం లేదు. మరి కాదు, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరే అక్షరాస్యత కార్యక్రమాలు కొనసాగించాలి, మీరే గ్రామ స్థాయిలో సమాచార కేంద్రాలుగా తర్వాత గ్రంథాలయాలుగా ఓపెన్ స్కూల్లో స్వచ్ఛ భారత్లో మాకు అవకాశం ఇచ్చి మా యొక్క కోఆర్డినేటర్ను శిక్షణా కార్యక్రమంలో కూడా వారికి శిక్షణ ఇచ్చి ఇప్పటి వరకు కూడా మాకు గ్రామ మండల కోఆర్డినేటర్ ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.